మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే ఎన్నికల ముందు ప్రతిష్టాత్మకంగా నవరత్నాల గురించి కానీ మా మేనిఫెస్టో గురించి కానీ దాంట్లో పొందుపరిచిన అంశాలన్నీ కూడా అమలు చేయడానికి వారి ఆలోచనతో ఈరోజు గ్రామ వాలంటీర్లు మరి మున్సిపాలిటీల్లో వార్డు వాలంటీర్లు అదేవిధంగా ఈరోజు ఫలితాలు వెలువడిన గ్రామ సచివాలయము వార్డు సచివాలయాలు ఇవన్నీ కూడా వారి ఆలోచనతో వెలువడిన బ్రెయిన్ చైల్డ్ ఈ వ్యవస్థ. ఏ రాష్ట్రంలో కూడా గ్రామ సచివాలయాలు కానీ లేదా గ్రామ వాలంటీర్లు కానీ ఒక్కొక్క కుటుంబానికి 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీరు, అదేవిధంగా మున్సిపాలిటీల్లో వార్డుల్లో వాలంటీర్లు, అదేవిధంగా సచివాలయం గ్రామ సచివాలయం 2000 మందికి గ్రామీణ ప్రాంతంలో గ్రామ సచివాలయాలు, అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఏదైతే ఆయన తలపెట్టాడో నవరత్నాలలో పొందుపరిచిన అంశాలు కానీ అదేవిధంగా మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు కానీ ఇవన్నీ కూడా చాలా పటిష్టంగా అమలు కావాలా, ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి అందరికీ ఇవి చేరే విధంగా ఈరోజు ఈ వ్యవస్థను వినూత్నంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అంతా మన ముఖ్యమంత్రి గారి ఆలోచనే అని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు చూస్తే ప్రతి సచివాలయంలో కూడా 11 నుంచి 12 మంది పనిచేస్తారు. ఈ మొత్తం దీని నిమిత్తం 1,26,728 సచివాలయాలు ఏర్పాటు అయితే 95,088 గ్రామాల్లోనూ 31,640 మున్సిపాలిటీల్లోనూ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కామన్ నోటిఫికేషన్ జూలై 26వ తేదీ ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 2 నుంచి ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది ప్రజలకు. మరి ఆ విధంగా గ్రామాలలో 11,158 గ్రామ సచివాలయాలు, మున్సిపాలిటీల్లో 3,786 సచివాలయాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీనికోసం 1/9 నుంచి 8/9 దాకా హాలిడేస్ పోతే 6 రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహించడం జరిగింది. దేశ చరిత్రలోనే మొదటిసారి మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్ని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇంతమందికి కల్పించినది ఏకకాలంలో. ఈరోజు 1,26,728 మందికి ప్రభుత్వ ఉద్యోగులుగా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు. ఇది ఏదైతే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేక గత ఎన్నికల్లో కాకుండా 2014 ఎన్నికల్లో చూస్తే ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడికి ఓట్లు వేయడం జరిగింది. బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి గోడల మీద అంతా రాసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. కానీ ఆయన ఒక్కరికి కూడా జాబ్ ఇచ్చిన పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకపోయినా కూడా ఈరోజు ఈ గ్రామ సచివాలయాలకు అదేవిధంగా మున్సిపల్ వార్డులకు కలిపి 1,26,728 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారనేది మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ అభ్యర్థుల హాజరు చూస్తే 11 రకాలైన పోస్టులను 14 పరీక్షలకు పరిమితం చేసి మొత్తం 21,69,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే దాంట్లో 19,50,000 మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ సమాధాన పత్రాలు ఏ విధంగా చేశారంటే ఓఎంఆర్ సమాధాన పత్రాలు ఇచ్చి వాటిని పూర్తి చేసిన తర్వాత పరీక్షలు రాసిన తర్వాత వీటిని ప్రతి 3/3/2019 నుండి 9/9/2019 వరకు రికార్డ్ సమయంలో స్కానింగ్ పూర్తి చేయడం జరిగింది. ఈ స్కానింగ్ పూర్తయిన తర్వాత కూడా
మాన్యువల్గా కూడా ఒక స్టాటిస్టికల్ టీమ్ని ఏర్పాటు చేసి దాంట్లో ర్యాండమ్ శాంపిల్స్ తీసుకొని దాదాపు 10,000 క్రాస్ చెక్ చేసుకోవడం జరిగింది. ఈ పరీక్షా ఫలితాలు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు 40% మార్కులు, వెనుకబడిన తరగతులతో 35%, ఎస్సీ ఎస్టీ వికలాంగులకు సంబంధించి 30% మార్కులు కటాఫ్గా విధిస్తే హాజరైన 1,50,650,630 మంది అభ్యర్థులలో 1,26,728 ఉద్యోగాలకు గాను 1,98,164 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. ఓపెన్ కేటగిరీలో 24,583 మంది, బీసీ కేటగిరీలో 1,04,494, ఎస్సీ కేటగిరీ ఎస్సీ ఎస్టీ కేటగిరీలో 63,629 మంది ఉత్తీర్ణులు కావడం జరిగింది. ఎస్టీ కేటగిరీలో 9,458 మంది ఉత్తీర్ణులు కావడం జరిగింది. వీరిలో పురుషులు మొత్తం మీద 1,31,327, స్త్రీలు 66,835 మంది ఉత్తీర్ణులయ్యారు. దీంట్లో ఉత్తమ ప్రతిభ ఓపెన్ కేటగిరీలో అత్యధికంగా 122.5 మార్కులు, బీసీ కేటగిరీలో అత్యధికంగా 122.5 మార్కులు, ఎస్సీ కేటగిరీలో అత్యధికంగా 114 మార్కులు, ఎస్టీ కేటగిరీలో అత్యధికంగా 108 మార్కులు, 150 మార్కులకు గాను సాధించడం జరిగింది. మహిళా అభ్యర్థుల్లో గరిష్టంగా 112.5 మార్కులు, పురుష అభ్యర్థుల్లో గరిష్టంగా 122.5 మార్కులు ఎక్కువగా సాధించడం జరిగింది. ఇన్ సర్వీస్ అభ్యర్థులకు కూడా 10% వెయిటేజ్ మార్కులు విడిగా కలపడం జరుగుతాయి. ఈ మొత్తం ఈ పరీక్షల ఫలితాలన్నీ కూడా మనం చూస్తే మామూలుగా చిన్న చిన్న ఎగ్జామినేషన్స్ జరిగితే కూడా మనమంతా కూడా గతంలో మీరందరూ కూడా మన రాష్ట్రంలో చూశారు, ఇతర రాష్ట్రాల్లో కూడా చూసాం. ఇది ఏదో రకంగా మా హాల్ టికెట్ మారిపోయింది, నంబర్ తప్పు పడింది, ఫోటో తప్పు పడింది, తక్కువ చిన్న మిస్టేక్ అండి. అదేవిధంగా సమయం అయినాక తారాడుకోలేక మేము మా రూమ్ ఎక్కడ ఉంది అని తారాడుకోలేక సమయం అయినాక మేము అటెండ్ కాలేకపోయాము. ఆ విధంగా కాకుండా ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా చాలా ప్రతిష్టాత్మకంగా ఇది ప్రభుత్వం ఈ పరీక్షలు నిర్వహించింది. ఇదంతా కూడా మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, కృషి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంత బాగా జరిగిన పరీక్షలు, ఇంత బాగా ఫలితాలు కూడా చక్కగా ఏది కూడా లోపభూయిష్టంగా లేకుండా ప్రకటించిన ఫలితాలు కానీ ఇవన్నీ కూడా చూస్తే తప్పనిసరిగా మీరందరూ కూడా దీన్ని కొనియాడతారని చెప్పే ఆలోచన నేను చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ప్రభుత్వం ఇంతమందికి ఏక కాలంలో ఉద్యోగాలు ఇస్తూ ఉందంటే దాదాపు ఈ సచివాలయ ఉద్యోగులే కాకుండా వీరికి తోడు 2 లక్షల దాకా వాలంటీర్లు, మొత్తం కలిపి 4 లక్షల పైచీలకు ఉద్యోగాలు, 4,20,000 పైన ఇస్తూ ఉన్నామంటే ఇది భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేసినాడు. కేంద్ర ప్రభుత్వంలో కూడా నాకు తెలిసి ఒకేసారి ఇన్ని ఉద్యోగాలు భర్తీ అయిన దాఖలాలు ఉండవని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కృషి, ఆయన ఆలోచన, ఆయన మానసపుత్రిక ఈ గ్రామ సచివాలయాలు కానీ వార్డు సచివాలయాలు కానీ మీకు మనవి చేస్తూ ఉన్నాను.